సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ స్టైలిష్ ట్రెండ్స్. ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన మిర్రర్ అండ్ సీక్వెన్స్ ఆరి వర్క్ డిజైనింగ్. నేను ముందుగా ఫ్యాబ్రిక్ మీద లైన్స్ గీసాను. ఇది 1.5 inches గ్యాప్తో గీసాను అనమాట. సో ఈ ప్యాటర్న్ చేయడానికి నేను యూజ్ చేస్తున్న మెటీరియల్ వచ్చేసి గోల్డ్ సీక్వెన్స్, అలానే గోల్డెన్ మిర్రర్ ఫ్రేమ్ రింగ్. ఇవి రెడీమేడ్ మిర్రర్ ఫ్రేమ్ రింగ్స్, ఈజీగా అవైలబుల్గా ఉంటుంది ఫ్యాన్సీ లేదా టైలరింగ్ మెటీరియల్ షాప్స్లో. స్మాల్ సైజ్ ప్లాస్టిక్ మిర్రర్స్ అలాగే ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తున్నాను. సో ఈచ్ లైన్కి వచ్చేసి 6 to 7 ఇలా మిర్రర్ రింగ్స్ని స్టిక్ చేస్తాను. అలానే మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో సేమ్ అదే లెంత్ అంతా సీక్వెన్స్తో స్టిచ్ చేస్తామన్నమాట. సో కొద్దిగా సీక్వెన్స్, కొద్దిగా మిర్రర్ వర్క్ డిజైనింగ్ అలా ఉంటుంది ప్యాటర్న్. సో ముందుగా నేను ఆరి చైన్ స్టిచ్తోని సీక్వెన్స్ని స్టిచ్ చేస్తాను. ఇది ఆరి వర్క్ వచ్చిన వాళ్ళు ఈజీగా చేయగలరు. మీరు కావాలంటే నీడిల్ను ఇన్సర్ట్ చేసుకోవచ్చు, కాకపోతే ఇవి చాలా టిన్నీ హోల్స్ ఉన్నాయి అంటే సన్నగా ఉంటుంది. సో నేను ఒక్కొక్కటి ఇన్సర్ట్ చేస్తూ స్టిచ్ చేస్తున్నాను. సీక్వెన్స్ స్టిచ్చింగ్ నేను 2 మెథడ్స్ చూపిస్తున్నాను. ఒకటి వచ్చేసి ఈ ఆరి నీడిల్తోని, రెండోది వచ్చేసి నార్మల్ హెమ్మింగ్ నీడిల్తోని ఎలా స్టిచ్ చేయాలో. ఎందుకంటే నా వ్యూవర్స్ చాలా రిక్వెస్ట్ చేశారు, మాకు ఆరి వర్క్ రాదు లేదా మేము దీనికి కొత్త, సో ఈ ప్రాక్టీస్ లేదు కాబట్టి సరిగ్గా చేయలేకపోతున్నామని. మీ అందరూ ఈజీగా చేసుకోవడానికి నేను నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్తోని ఎలా చేయాలో కూడా చూపిస్తాను. సో సీక్వెన్స్ మిర్రర్ వర్క్, సీక్వెన్స్ మిర్రర్ వర్క్ ఇలా ఉంటుందండి లైన్ మీద. సో ముందుగా మనం సీక్వెన్స్ వర్క్ అయిపోయాక మధ్యలో మనము మిర్రర్ స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది. మిర్రర్స్ని కూడా మీరు లాంగ్ లైన్లో రావాలనుకుంటే మటుకు స్టిచ్ చేసుకోండి. సో నేను ఇప్పుడు ఈ గోల్డెన్ కలర్ మిర్రర్ ఫ్రేమ్స్ని స్టిక్ చేస్తున్నాను. సో ఇలా ఉంటుందండి మధ్యలో మిర్రర్ సీక్వెన్స్ అటు ఇటు, మధ్యలో మళ్ళీ మిర్రర్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్తోని నేను స్టిచ్ చేస్తున్నాను. జస్ట్ ఇన్సర్ట్ చేయండి సీక్వెన్స్లో అటు ఇటు రెండు సైడ్ల ఒకసారి ఇలా స్టిచ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి, ఈజీగా అయిపోతుంది. దీనికి ప్రాక్టీస్తో పనే లేదు. మీరు బార్డర్ వర్క్ కూడా ఇది డిజైన్ చేసుకోవచ్చు, లేదా పళ్ళు ఫుల్ వర్క్ డిజైనింగ్ కూడా చేయొచ్చు. చాలా బాగా కనిపిస్తుంది, ట్రై చేయండి. సో ఫైనల్ ఫినిషింగ్ లుక్ ఇలా ఉంటుందండి. హోప్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయడం మనకు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి స్టైలిష్ ట్రెండ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. సో దట్ మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా సరే. థ్యాంక్ యూ.